హలో వ్యూవర్స్, నమస్తే. నేను మీ ఆంజనేయుడు. ఇప్పుడు తెలంగాణలో జరుగుతున్న హఠాత్ పరిణామాలకి, ఈ జరుగుతున్న మార్పులకి, ఈ ప్రభుత్వం చేంజ్ అయిన తర్వాత రేవంత్ రెడ్డి గారు తీసుకున్న యాక్షన్స్కి, వీటన్నిటికీ కొన్ని సంబంధించిన విషయాలకి ఈరోజు మనతో మాట్లాడడానికి, మన మీడియాతో మాట్లాడడానికి ఫైర్ బ్రాండ్ ఫిరోజ్ ఖాన్ గారు ఉన్నారు. సార్ నమస్తే. నమస్కార్, గుడ్ ఈవినింగ్. సార్, ఈరోజు రేవంత్ రెడ్డి గారు ప్రెస్ మీట్ జరిగింది, కానీ హైడ్రా విషయంలో ఎవ్వరి మాట వినేది లేదు, ఎవరిని ఒప్పుకునేది లేదు. ఫామ్ హౌస్ కానీ బిల్డింగ్స్ కానీ కూలగొట్టేది తథ్యం అని చెప్పేసి మాట్లాడడం జరిగింది. కానీ మాట్లాడినా ముందుకైనా సరే, ఇప్పటి వరకు ఓవైసీ గారి కాలేజ్ కానీ స్కూల్ కానీ ఎందుకు కంప్లీట్ చెరువులో ఉన్నదాన్ని యాక్షన్ ఎందుకు తీసుకోలేకపోతున్నారు? స్టూడెంట్స్ ఉన్నారు కాబట్టి కొద్దిగా లిబరల్ ఉంటున్నాం. అకాడమిక్ ఇయర్లో డిస్టర్బెన్స్ కావద్దు, ఆ పాయింట్ మైండ్లో పెట్టుకొని కొద్దిగా టైం ఇస్తున్నాం. లేకుంటే ఎవరికి స్పేర్ చేయం. ఫస్ట్ డేనే నేను చెప్పేసిన, హైడ్రా వచ్చింది హైడ్రామా కాదు, అది ఒక డైనమైట్. ఎవరు ఎన్క్రోచ్ చేసినారు, ఎవరికి అన్ఆథరైజేషన్ కన్స్ట్రక్షన్ ఉన్నది, 100% ఏ స్థాయి వ్యక్తి ఉండని, ఏ పార్టీతో బిలాంగ్ కానీ మేము డిస్మాంటిల్ చేస్తాం, పొజిషన్ తీసుకుంటాం. అదే నడుస్తుంది, డే బై డే అది ఇంక్రీజ్ అవుతుంది. హైడ్రా అంటేనే ఫస్ట్ పబ్లిక్ ఏమనుకున్నది అంటే అపోజిషన్ కానీ జోక్ అనుకున్నది, ఇజ్ ఇట్ పాసిబుల్? కానీ డే బై డే హైడ్రా స్ట్రాంగ్. ఎవ్రీడే బిగినింగ్లో 30-40 కంప్లైంట్స్ వచ్చినాయి, ఇలా 70-80 కంప్లైంట్స్ వస్తున్నది. దానికి ఎంపవర్ చేయడానికి ఆఫీసర్లకు ఇచ్చినారు, ఇప్పుడు నెక్స్ట్ డీసీపీస్కి అలాట్ చేస్తున్నారు, ఏసీపీస్ అలాట్ చేస్తున్నారు, ఇన్స్పెక్టర్లు అలాట్ చేస్తున్నారు, ఎస్ఐలు అలాట్ చేస్తున్నారు, మొత్తం స్టాఫ్ కూడా రిజర్వ్ కానిస్టేబుల్స్ అందరికీ అలాట్ చేస్తున్నారు. అట్లనే డే బై డే. అండ్ ఏం అర్థమవుతుంది, ముఖ్యమంత్రి గారు టోటల్ హైడ్రా కమిషనర్కి అటానమీ ఇచ్చేస్తున్నారు, ఓన్లీ డిస్మాంటిల్ చేయి, ఎంక్రోచ్ ల్యాండ్లు, పాండ్లు, గవర్నమెంట్ ప్రాపర్టీ, పబ్లిక్ ప్రాపర్టీ, నెక్స్ట్ జనరేషన్ ప్రాపర్టీ, ఈ జనరేషన్ ప్రాపర్టీ, దానికి గుంజుకో. అదే నడుస్తుంది కదా సార్? ఇప్పుడు అదే నడుస్తుంది, కానీ దీని వెనకాల అసలు హైడ్రామా వేరు. అసలు ఇప్పటి వరకు సీఎం రేవంత్ రెడ్డి గారు పదవిలోకి వచ్చిన తర్వాత, పదవిలోకి వచ్చే ముందు 6 స్కీమ్స్ అని తీసుకురావడం జరిగింది. ఈ 6 స్కీమ్స్ ఇప్పటి వరకు సక్సెస్ అయ్యా, విఫలం అయ్యాయా? నో, ఇప్పుడు స్టార్ట్ అయింది. ఒకటే స్కీమ్ ఇంప్లిమెంట్ అవుతుంది టోటల్గా, అది ఆర్టీసీ. వేరే స్కీమ్లకు మేము అడిగినాం, టైం అడిగినాం, అండ్ నెక్స్ట్ బడ్జెట్ దానికోసమే రెడీ అవుతుంది. రైట్, 500 రూపీస్ గ్యాస్ ఇమీడియట్లీ అయిపోతుంది, 2500 మేము ఇవ్వాలి మహిళలకు, 4000 పెన్షన్ ఇవ్వాలి. రైట్, 100% దాని గురించినే మన గవర్నమెంట్ ఆలోచిస్తున్నది. ముఖ్యమంత్రి వస్తేనే ఒక లెజెండరీ పని చేస్తున్నారు, 31,000 crore rupees ఫార్మర్స్ వేవ్ అవుట్ లోన్ వన్ స్ట్రోక్లో. ఇండియాలో ఎవరు చేయలేదు, ఏ ముఖ్యమంత్రి కూడా చేయలేదు, ఏ పార్టీ కూడా చేయలేదు, అది ఈ ముఖ్యమంత్రి సాధ్యం చేసినాడు. మొత్తం అందలేదు అని చెప్పేసి రైతులు మాట్లాడుతున్నారు కదా సార్? మరి కరెక్ట్, అది టెక్నికల్ గిచ్ ఉన్నది. కానీ 31,000 crores మేము ట్రెజరీలో డిపాజిట్ చేసినాం. ఓకే, కలెక్టర్స్ కానీ, బ్యాంక్స్ కానీ, ఇన్ఫ్రాస్ట్రక్చర్ కానీ, అక్కడ ల్యాప్సెస్లు ఉన్నాయి. కానీ మా కాంగ్రెస్ గవర్నమెంట్ అండ్ మా రేవంత్ రెడ్డి ఇంటెన్షన్లో తేడా కదా. ఆయన చెప్పినాడు, చేసినాడు. వరంగల్ డిక్లరేషన్ ఉన్నది, రాహుల్ గాంధీ చెప్పినాడు, ఆయన చేసినాడు. సో ఎట్లా అయిపోయింది అంటే, రేవంత్ రెడ్డి ఏదైనా చెప్తే అది శాసనం అయిపోతుంది. కానీ ఇప్పుడు రేవంత్ రెడ్డి గారు పై ఆర్డర్ ఏదైతుందో, రాహుల్ గాంధీ గారు కానీ సోనియా గాంధీ గారు కానీ వీళ్ళు చెప్తేనే వాళ్ళ చేతిలో కీలు బొమ్మ అని చెప్పేసి ప్రతిపక్షాలు మాట్లాడుతున్నాయి, ఎంతవరకు వాస్తవం ఇది? హైకమాండ్ కాంగ్రెస్ పార్టీకి ఎప్పుడైనా పవర్ఫుల్, కానీ ముఖ్యమంత్రి ఏది చెప్తున్నాడు అది చేస్తున్నాడు కదా. చేయట్లేదు. 6 పథకాలు ఇప్పటి వరకు 100 డేస్లో నేను కంప్లీట్ చేస్తానని చెప్పేసి మాట్లాడినారు రేవంత్ రెడ్డి గారు. ఇప్పటి వరకు ఒకటే ఫ్రీ బస్ ఒకటే చేయడం జరిగింది, ఇంకైతే పెండింగే ఉన్నాయి. అంటే దీంట్లో విఫలమైనట్టేనా? ఎస్, దీనిలో వాస్తవం ఏమంటే, ఎప్పుడు మేము గవర్నమెంట్లో లేం అప్పుడు మేము క్యాల్కులేషన్ వేస్తే మేము ఏమనుకున్నామంటే 2.5 lakh crore మేము అప్పు ఉంటామని. గవర్నమెంట్లో వచ్చిన తర్వాత, లోపల పోయిన తర్వాత చూస్తే 6.5 lakh crore అప్పు ఉన్నాం.
బంగారు తెలంగాణని బిచ్చపైన తెలంగాణ చేసినావా, సర్ప్లస్ స్టేట్కి అప్పుల స్టేట్ చేసినావని మేము చెప్పిన 100 సార్లు, కానీ ఇంత లోతుగా అప్పు ఉన్నది అని మాకు తెలియదు. వచ్చిన తర్వాత చూసినాం, కానీ మీరు మెచ్చుకోవాలి, వెల్ఫేర్ స్కీమ్స్లో ఇప్పుడు దాకా 30,000 కోట్లు పెట్టినాం. ఒక 30,000 కోట్లు ఫార్మర్స్కి, వేవౌట్కి, లోన్కి పెట్టినాం. సో అప్పుల స్టేట్లో మా ముఖ్యమంత్రి ఇంత ధైర్యంగా మేము ముందుకు పోతున్నాం. సెంటర్లో మా గవర్నమెంట్ లేదు, సెంటర్ నుంచి మాకు ఏం మద్దతు లేదు, కానీ స్టిల్ మేము గట్టిగా పోతున్నాం. సో ఈ మాట మైండ్లో పెట్టుకోవాలి. 100 డేస్ చెప్పినాం ఎస్, ఎందుకు చేయలేకపోతున్నాం? 6.5 లక్షల కోట్లు అప్పు ఉన్నాయి కాబట్టి. సో మేము ఒక సంవత్సరంలో ఒకవేళ మేము చేయకపోతే మీరు అడగండి అని మేము చెప్తున్నాం. అంటే ఇప్పుడు కంప్లీట్ భారతదేశంలో మొత్తం చూసుకున్నట్టయితే టాప్ 5 పొజిషన్లో మన తెలంగాణ ఉంది. ఎందుకంటే ఇన్కమ్ వచ్చే సోర్స్లు, అన్ని ఇండస్ట్రీస్ ఉన్నాయి, అన్ని ఫ్యాక్టరీస్ ఉన్నాయి, ఇన్కమ్ సోర్స్ వచ్చే అవకాశం తెలంగాణకు మాత్రమే ఎక్కువ. ఇది ఆల్ ఓవర్ ఇండియాలో కంపేర్ చేస్తే టాప్ 5లో ఉంది. ఇలాంటి దానికి ఇంత అప్ అయిన దానికి ఎవరైతే అప్పు చేశారో, దీని వెనకాల కుంభకోణం ఎవరైతే జరిపారో, ప్రీవియస్ గవర్నమెంట్ కానీ 10 సంవత్సరాలు టీఆర్ఎస్ అండ్ బీఆర్ఎస్ రెండు కలిపి, అంతకుముందు కాంగ్రెస్ ఉంది, కాంగ్రెస్ హస్తం కూడా దీంట్లో ఉన్నట్టే కదా. నో, నెవర్ నెవర్. ఏముంటుంది, బీఆర్ఎస్ 10 ఇయర్స్ రూల్ చేసినారు, వాళ్ళు మొత్తం ఇరిగేషన్లో డబ్బులు తిన్నారు, కోట్లు కోట్లు 100 కోట్లు తినరు. కవితతో ఎందుకు కలవడానికి పోలేదు కేసీఆర్? అరే ఇక్కడ 500 కోట్లు 1000 కోట్లు మేము మనం సంపాదించుకుంటే 100 కోట్లు చింది చోర్ కేసులో ఎందుకు పోయినామా అమ్మా? దానికోసం ముఖ్యమంత్రి, ఎక్స్ ముఖ్యమంత్రి వాళ్ళ కూతురుతో కలవడానికి తీహార్కి ఎందుకు పోలేదు? సో ఇట్లాంటి దోచుకున్నారు బీఆర్ఎస్ పార్టీ. కానీ దోచుకున్న బీఆర్ఎస్ పార్టీ అని మాట్లాడితే వాస్తవాలు, నిజనిజాలు తీసి వాళ్ళకి ఇప్పటి శిక్ష పడే అవకాశం లేదంటారు. శిక్షించే అధికారం మీ గవర్నమెంట్ కు రేవంత్ రెడ్డి గారికి ఉంది కదా, మరి 100% చేస్తాం. ఎందుకు ఇప్పటి వరకు యాక్షన్ తీసుకోలేకపోతున్నారు? ఇప్పుడు మొదలు పెట్టినాం కదా, జడ్జ్ రిటైర్డ్ జడ్జ్ కేసినాం, రిపోర్ట్ తెస్తున్నాం, అన్ని వస్తాయి. అని వచ్చిన తర్వాత 100% కేసీఆర్కి, తీహార్కి పంపిస్తామని ఎలక్షన్ ముందు చెప్పినాం. ఇవాళ ముఖ్యమంత్రి అయినాడు రేవంత్ రెడ్డి, ఇలా కాంగ్రెస్ గవర్నమెంట్ పవర్లో ఉన్నది, ఇలా కూడా మీకు చెప్తున్నాం 100% కేసీఆర్కి తిహార్ పంపిస్తాం, ఇంకా కేటీఆర్కి చర్లపల్లి పంపిస్తాం ఆ ఫోన్ ట్యాపింగ్ కేసులో. ఫోన్ ట్యాపింగ్ ఒకటేనా లేకుంటే వెనకాల జరిగిన కుంభకోణాలు ఏమైనా ఉన్నాయా? ఇప్పుడు ప్రస్తుతం ఫోన్ ట్యాపింగ్, ప్రస్తుతం ఫోన్ ట్యాపింగ్ ఇంకా ఇంకా మస్తు ఉన్నది, కానీ కొన్ని ఉంటుంది కెమెరా ముందు నేను చెప్పలేను. కానీ ఫోన్ ట్యాపింగ్ ఇష్యూలో వ్యాలిడ్ ప్రూఫ్ దొరుకుతుంది అండ్ 100% జైలుకి పోతావా. సార్ ఇలా ఉంటే హైడ్రాలో మొత్తం మొట్టమొదటిసారి అందరు జనాలు ఏమనుకున్నారంటే, ఇంతకుముందుకు మల్లారెడ్డి గారు మంత్రిగా చేయడం జరిగింది, ఇప్పుడు ఎమ్మెల్యే మంత్రి మల్లారెడ్డి గారు తొడగొట్టి అరే రేవంత్ రారా చూసుకుందామని చెప్పేసి మాట్లాడిన వ్యక్తిని ఇప్పటి వరకు హైడ్రా టీం కానీ హైదరాబాద్ కానీ ఎవరు టచ్ చేయలేదు. ఎందుకంటే మల్లారెడ్డి రేవంత్ రెడ్డి గారి దగ్గరికి వచ్చి కాళ్ళవేళ పడి నీ పార్టీలోకి వస్తాను, విలీనం అవుతాను, సుప్రీంకోర్టుకి వెళ్ళి స్టే తీసుకురావడం జరిగింది, అది పంపించింది కూడా రేవంత్ రెడ్డి గారు అని చెప్పేసి మాటలు వినిపిస్తున్నాయి. ఇదంతవరకు వాస్తవం, హైడ్రా ఇప్పటివరకు ఎందుకు టచ్ చేయలేదు? టోటల్ రాంగ్. అక్బరుద్దీన్ అసదుద్దీన్ కేసు ఎట్లా, అట్లనే సేమ్ మల్లారెడ్డి కేసు. మల్లారెడ్డి కూడా ఇన్స్టిట్యూషన్లు ఉన్నాయి. అవును. సో ఫ్యూచర్ జనరేషన్కి కాపాడాలి, అకాడమికల్ ఇయర్ వేస్ట్ కావద్దు అని వాళ్ళకు ఒక టైం ఇస్తున్నాం. కానీ మల్లారెడ్డి కానీ, అసద్ కానీ, అక్బర్ కానీ, అయ్యా కానీ, అమ్మ కానీ ఎవరికి ఇడిసేది లేదు. దట్ ఈస్ వెరీ క్లియర్. కానీ ఉంటుంది, అరే పిల్లలు చదువుతున్నారు కదా, కొద్దిగా ఈజీగా పోదాం. ఓన్లీ ఈజీ, ఇడిసేది కాదు. ఎవరిని వదిలిపెట్టారు? ఎవరికి వదిలిపెట్టారు? ఎవరి దాళ్ళకి ఇచ్చేయాల్సిందే 100%. ఎందుకు అక్కడ ఒకవేళ మేము చేస్తే మొత్తం మా ముఖ్యమంత్రి పరువు వెళ్ళిపోతుంది, జీరో అయిపోతాం. రేవంత్ రెడ్డి ఒక పెద్ద పులి అని, రైట్, ఒక లెజెండరీ ముఖ్యమంత్రి అని ఒక ఇష్యూ అందరికీ తెలిసిన తర్వాత కూడా టచ్ చేయలేదు. ఇలా మొత్తం సిటీలో ఎక్కడైనా పోవాలి అంటే భయం అవుతుంది, ఎందుకంటే మెస్సీ హైదరాబాద్ అయిపోయింది. ఎక్కడైనా వాన పడితే టోటల్ ఫ్లడ్స్. దీనికి కారణమేం? బికాస్ లేక్ ల్యాండ్లు పాండ్లు హబ్జా చేస్తారు కాబట్టి స్ట్రాంగ్ వాటర్ డ్రైన్ వచ్చి మొత్తం అర్బన్ ఏరియా మొత్తం ఫ్లడెడ్ అయిపోతుంది. ఈ అందరు ముఖ్యమంత్రులకు తెలుసు, కానీ ఎవరికి ధైర్యం లేదు. మా ముఖ్యమంత్రికి ఆ ధైర్యం వచ్చింది, ధైర్యం వచ్చిన తర్వాత అమలు కూడా చేస్తున్నాడు, ఇంప్లిమెంట్ కూడా చేస్తున్నాడు. ఇది బాగుంది, అనాథరేజర్ కన్స్ట్రక్షన్ కానీ చెరువులను కాపాడేది హైడ్రా ఎంతవరకు ఉంది, ఇది బాగుంది. దీని వెనకాల అమాయక ప్రజలు నష్టపోతున్నారు.
ఈ అమాయక ప్రజలు ఎవరైతే నష్టపోతున్నారో వీళ్లకు న్యాయం జరగాలి. ఈరోజు ప్రెస్ మీట్లో రేవంత్ రెడ్డి గారు ఒక చక్కని మాట చెప్పిండు, వాళ్లకు ఇళ్ళు డబుల్ బెడ్రూమ్ కట్టి ఉన్నాయి, 12,000 ఇల్లు కట్టి రెడీగా, 14,000 అయినా 10,000 అయినా సరే ఇవ్వడం రెడీగా ఉన్నారు, ఇది మాట బాగుంది. కాకపోతే రేవంత్ రెడ్డి గారు సీఎం కాకముందు ప్రతిపక్షంలో ఉన్నప్పుడు ఒక మాట, నిధులు లేవు, నియామకాలు లేవు, ఉద్యోగాలు. కానీ ఇప్పటి వరకు ఉద్యోగాలు ఎంతవరకు ఇయ్యగలిగారు రేవంత్ రెడ్డి గారు? దీంట్లో విఫలమైనట్టే కదా. జాబ్ క్యాలెండర్ విల్ కమ్ ఇన్ అక్టోబర్. 1 ఇయర్ మాకు అయిన తర్వాత అన్నీ అడగాలి తమ్ముడు. 1 ఇయర్ ముందు మీరు ఏదైనా అడిగితే ఎట్లా? పెళ్ళి అయిన తర్వాత మినిమం 9 మంత్స్ ఇవ్వాలి కదా పాప కానీ బాబు రావడానికి. పక్క ఇంట్లో నుంచి తీసుకువస్తాం. కాంగ్రెస్ పార్టీకి కన్స్టెంట్ ఉన్నది అని మేము చూపిస్తున్నాం. అప్పుల స్టేట్లో 6.5 కోట్లు ఇచ్చినాం, హాఫ్ మోర్ దెన్ హాఫ్ టైం ముఖ్యమంత్రికి డబ్బులు ఎక్కడి నుంచి తీసుకురావాలి దానిలో టైం అయిపోతుంది. ప్లానింగ్లో రివ్యూ మీటింగ్స్లోనే మొత్తం టైం వెళ్ళిపోతుంది. ఇది మా ప్రాబ్లం, ఇది రియాలిటీ. సో మీరు కూడా అర్థం చేసుకోవాలి, ప్రజలు కూడా అర్థం చేసుకోవాలి. 1 ఇయర్ మాకు టైం ఇవ్వాలి. డిసెంబర్ లోపల ఒకవేళ మేము చేయకపోతే అప్పుడు మీ ప్రతి ఒక్క క్వశ్చన్కి ఆన్సర్కి మాకు బాధ్యత ఉన్నది, మీకు అడగడానికి అర్హత ఉన్నది, మాకు బాధ్యత ఉన్నది. డిసెంబర్ లోపు అంటారు? డిసెంబర్ తర్వాత. 1 ఇయర్ ఇవ్వాలా? 1 ఇయర్ టైం. 1 ఇయర్ ఇవ్వాలి. మార్చ్ లోపు? నేను 1 ఇయర్, డిసెంబర్ తర్వాత అడగండి. ఓకే, డిసెంబర్ 9 1 ఇయర్ అయిపోతుంది, అప్పుడు అడగండి మీరు తప్పకుండా. మా ముఖ్యమంత్రి కాంగ్రెస్ పార్టీ చిత్తశుద్ధితోనది 100%. ఒకవేళ ఒక్క కమిట్మెంట్ కూడా మేము ఫెయిల్ అయితే మా బతుకు కూడా టీఆర్ఎస్ లాగా, బీఆర్ఎస్ లాగా, జగన్ లాగా అయిపోతుంది. బీజేపీ ఎట్లా డిక్లైన్ అయిపోయింది అట్లనే కాంగ్రెస్ ఫినిష్ అయిపోతుంది. నేను మీకు ఇవాళ మీ ఛానల్ ముందు చెప్తున్నా. చెప్పండి. బీఆర్ఎస్ పార్టీకి 39 ఎమ్మెల్యేస్ వచ్చినాయి. ఒకవేళ కాంగ్రెస్ 6 గ్యారంటీస్ అమలు చేయకపోతే 10 ఎమ్మెల్యేస్ కూడా రావు. ఈ మాట ముఖ్యమంత్రికి తెలుసు, కానీ మా దగ్గర డబ్బులు లేవు. డబ్బులు ఎక్కడి నుంచి తీసుకురావాలి? ఇండియాలో మా గవర్నమెంట్ లేదు, సెంటర్ సపోర్ట్ లేదు, అమెరికా 2 టైంలు పోయినాం, డబ్బులు తీసుకువస్తున్నాం, వేరే మొత్తం ఫైనాన్షియల్ టీమ్స్కి సెట్ చేస్తున్నాం, బ్యాంకులతో మాట్లాడుతున్నాం, ల్యాండ్లు మార్టిగేజ్ పెడుతున్నాం, అట్లా చేసుకుని డబ్బులు తీసుకువస్తున్నాం. సర్ప్లస్ స్టేట్ తెలంగాణ, కానీ 6.5 లాక్ కోట్లు అప్పు ఎట్లా క్లియర్ చేయాలి? దాని తర్వాత ఎక్కువ ప్రామిస్లు మేము చేసినాం. అన్నీ మ్యాచ్ చేయాలి అంటే మా దగ్గర డబ్బులు ఉండాలి. డబ్బులు లేనప్పుడు కూడా మా ముఖ్యమంత్రి ఇంత గట్టిగా నడుస్తున్నారు, దానికి మీరు అప్లాడ్ చేయాలి, దానికి కంగ్రాచులేట్ చేయాలి మాకు. వేరే స్థితి ఉంటే అది వేరే మాకు. రాజశేఖర రెడ్డి ఉన్న టైం ఆంధ్రప్రదేశ్ ఉన్నప్పుడు ఒకవేళ మేము అమలు చేయలేకపోతే అప్పుడు మీరు అడగాలి. తెలంగాణ అయిన తర్వాత 10 సంవత్సరాలు బీఆర్ఎస్ చేతిలో ఉన్న తర్వాత, అప్పుల స్టేట్ చేసిన తర్వాత, ఈ పరిస్థితికి మాకు ఇచ్చిన తర్వాత ఎఫిషియన్సీ రావాలంటే డబ్బులు ఉండాలి. నీ దగ్గర మర్సిడీస్ బెన్స్ ఉంటుంది, నా దగ్గర మారుతి ఉంటుంది. నీ మర్సిడీస్ బెన్స్లో పెట్రోల్ ఉండదు, నేను మారుతిలో నీకు ఓటెక్ చేసేస్తా. ఈ పరిస్థితిలో మేము ఉన్నాం. ఓకే, ఇది రియాలిటీ తమ్ముడు. కానీ రేవంత్ రెడ్డి గారు ఇప్పటి వరకు 6 శాఖల్ని తన దగ్గర పెట్టుకొని ఉంచుకోవడం ఎంతవరకు కరెక్ట్? నథింగ్. ఎక్స్పెన్షన్ రావాలి. కాంగ్రెస్ పార్టీ ఆయన మొత్తం లిస్ట్ తయారు చేస్తారు, 4 మంత్స్ ముందు లిస్ట్ తయారైంది, కానీ అప్రూవల్ అక్కడ నుంచి వస్తలేదు. ఎందుకంటే మా దగ్గర ఎక్కువ డెమోక్రసీ. అవును, ఎవరిదైనా పేరు వస్తేనే వద్దు, మేము రావాలి. సింపుల్, ఇలా పేర్లు నడుస్తున్నాయి. కానీ దీనివల్ల రాష్ట్రానికి ప్రమాదం కదా, ఎందుకంటే శాఖలు డివైడ్ చేసి ఉంటేనే ఏ శాఖలు ఎవరైతే కరెక్ట్గా పనిచేస్తే అప్పుడు డెవలప్మెంట్ అనేది జరుగుతుంది. ఆ విభజన జరిగిన తర్వాతనే డెవలప్మెంట్ అనేది కరెక్ట్ జరుగుతుంది. ఒక్కడే ఇవన్నీ శాఖలు మెయింటైన్ చేయాలంటే, సీఎం గారు మెయింటైన్ చేయాలంటే 6 శాఖలు తన దగ్గర పెట్టుకోవడం జరిగింది. ఇబ్బంది అవ్వదు? 100% మీరు చెప్పిన మాట కరెక్ట్. ముఖ్యమంత్రినే చెప్పిన డీసెంట్రలైజేషన్ చేయకపోతే మనది పని నడవదు. ఆయన లిస్ట్ తయారు చేసినారు రైట్, ఎవరెవరు మినిస్టర్లు అయితేనే మీకు అందరికీ తెలుసు. ఇది లిస్ట్ తయారైంది, కానీ ఢిల్లీ ఎవరికి దొరకలేదు. వాళ్ళు ఉరుకుతున్నారు. సామాజిక న్యాయంలో ఇది కావాలి, కాస్ట్ ఈక్వేషన్లో ఇది కావాలి. మేము కాంగ్రెస్కి ఇంత చేసినాం, డబ్బులు పెట్టినాం, చెమటా పెట్టినాం, రక్తం పెట్టినాం, జీవితం మొత్తం అంకితం చేస్తాం, ఎల్లయ్యకి ఇస్తున్నారు, మల్లయ్యకి కావాలి అని లొల్లి పంచాయత్ మా దగ్గర నడుస్తూనే ఉంటుంది కదా తమ్ముడు. అది కామన్ అనుకో కాంగ్రెస్ లో అంటే అంతే. ఇలా కూడా ముఖ్యమంత్రి పోతున్నారు ఢిల్లీకి, ఈరోజు కూడా వెళ్తున్నాడు. మొత్తం ప్రెస్లో ఏమున్నది? క్యాబినెట్ ఎక్స్పాన్షన్, వేరే చైర్మన్లు అపాయింట్మెంట్,
పిసిసి ఎక్స్టెన్షన్ ఎక్స్పాన్షన్ చూడండి, రేపెల్లుండి వచ్చేస్తారు, అయితే అది ఎక్స్పాన్షన్ చూడండి. ఇది ఒక ప్రాబ్లం కాంగ్రెస్ పార్టీలో. ఎక్కువ డెమోక్రసీ ఉన్నది మా దగ్గర, ఈ డెమోక్రసీనే ప్రాబ్లం అవుతుంది. ఇండియా ఇంకా చైనాలో చూస్తే చైనా డెవలప్ అయింది, ఇండియా డెవలప్ అవుతుంది. ఎందుకు అవుతుంది? అక్కడ డిక్టేటర్షిప్ ఉన్నది, ఇక్కడ డెమోక్రసీ ఉన్నది. సేమ్ డెమోక్రసీ మా కాంగ్రెస్లో ఉన్నది. అంతే తప్పుడు సార్, ఇప్పటిదాకా మీకు ఎందుకు ఒక పొజిషన్ కూడా తీసుకోలేకపోయారు మీరు? ఒక ఈక్వేషన్ నడుస్తుంది మా దగ్గర, ఒక వాల్ క్రియేట్ చేసిన, కంటెస్టెడ్ నాన్ కంటెస్టెడ్. ఓకే, నేను వస్తా కంటెస్టెడ్లో, దానికోసం కంటెస్టెడ్కి పోస్ట్ చేయవద్దు. ఓకే అని ఒక వాల్ ఉన్నది, అది డిసెంబర్ తర్వాత బ్రేక్ అవుతుంది. ఓకే, ఏ రోజు ఆ బ్రేక్ అవుతుంది నేను వచ్చేస్తా, ఏ రోజు బ్రేక్ అవుతుంది జగన్ రెడ్డి వచ్చేస్తా, ఏ రోజు బ్రేక్ అవుతుంది మధు యాసిక్ గౌడ్ వచ్చేస్తా. ఇప్పుడు ఎవరికైనా పోస్ట్ ఇచ్చిన, బల్బూర్ వెంకట్ ఎమ్మెల్సీ నాన్ కంటెస్టెడ్, అనిల్ రాజ్యసభ నాన్ కంటెస్టెడ్, చైర్మన్లు నాన్ కంటెస్టెడ్, ఎవరు కంటెస్ట్ చేస్తారో వాళ్ళకు ఇవ్వలేదు. సో ఆ వాల్ క్రియేట్ చేసిన కి టికెట్ ఇవ్వకపోతే కూడా కాంగ్రెస్ న్యాయం చేస్తున్నది ఆ ఒక ఫీలింగ్ గట్టిగా పెట్టాలి అని మా ముఖ్యమంత్రి చేసిన ఇది వాల్ క్రియేషన్. ఆ వాల్ క్రియేషన్ మేము వస్తున్నాం సార్. ఇలాగుంటే గురుకుల పాఠశాల గురించి తీసుకుందాం. గురుకుల పాఠశాల నుంచి రీసెంట్గా 30,000 మందిని 24 అవర్స్లో సస్పెండ్ చేయడం జరిగింది. వాళ్ళు పర్మనెంట్ ఎంప్లాయీ కాదు, ఆనర్గా ఉండి వర్క్ చేస్తున్న వాళ్ళు. వాళ్ళంతా అంటే అవుట్సోర్సింగ్ వర్క్ చేస్తున్న వాళ్ళు, వాళ్ళు మాత్రం నడిపిస్తారు. పర్మనెంట్ ఎంప్లాయీస్ ఇప్పటి వరకు గురుకుల్స్లో లేరు, ఓన్లీ పైస్థాయి వాళ్ళే ఉన్నారు. కానీ సడన్గా 30,000 మంది తీసేటప్పటికీ గురుకుల నుంచి పిల్లలంతా రోడ్ మీకు వచ్చే పొజిషన్ వచ్చింది కదా, ఎందుకలా? ఇది రెగ్యులరైజేషన్ చేయాలి అని అన్ని డిపార్ట్మెంట్లు, ఎడ్యుకేషన్ కానీ, పోలీస్ కానీ, హోంగార్డ్లు కానీ, క్లాస్ 4 కానీ, ఈ మొత్తం ఒక ఇష్యూ ఒక పెద్ద స్థాయిలో ఒక కమిటీ ఫామ్ అయింది, అది డిస్కషన్లో ఉన్నది. 1-2 మంత్స్లో దీనికి పరిష్కారం వస్తుంది, కొద్దిగా వెయిట్ చేయాలి. ఎందుకంటే మేము పోరాటం చేసినప్పుడు, ప్రొటెస్ట్లు చేసినప్పుడు, అజిటేషన్లు చేసినప్పుడు అన్ని వర్గాలకి మేము ప్రామిస్ చేసినాం. ఆ ప్రామిస్లోనే ఇది డిలీషన్ అయింది. కానీ ఇంక్లూజివ్ చేయాలి, వీళ్ళకు యాడ్ చేయాలి, వీళ్ళకు పర్మనెంట్లు చేయాలి. ఎట్లా చేయాలి? ఎందుకంటే పర్మనెంట్ చేస్తేనే ఆ జీతం ఇవ్వాలి. అంత జీతం ఫైనాన్షియలీ పవర్ఫుల్ మేము ఉన్నామా? ఈ మొత్తం ఒక స్టడీ చేస్తున్నాం, చీఫ్ సెక్రటరీతో ఒక కమిటీ ఉన్నది. 1-2 మంత్స్ ఆగండి, దీనికి కూడా పరిష్కారం ఇస్తాం. కానీ ఇప్పుడు తెలంగాణ సలహాదారులు, చీఫ్ సెక్రటరీస్ కానీ, సిఎస్లు కానీ, ఆంధ్రప్రదేశ్ సంబంధించిన పెద్దలు మాత్రం దీనికి ఉన్నారు. తెలంగాణలో మనుషులు లేరా, కరూబ్ అయ్యారా, లేకుంటే ఐఏఎస్ ఆఫీసర్లు, ఐపీఎస్ ఆఫీసర్ తెలంగాణలో లేరా? ఉన్నారన్నా. ఎందుకు ఉన్నామా? ఇప్పుడు ఉన్న 9 మందిలో 9 మంది ఆంధ్రప్రదేశ్ సంబంధించిన. వెరీ గుడ్ క్వశ్చన్. ఇప్పుడు పాయింట్ ఎట్లా వచ్చింది అంటే, ఇంటగ్రిటీ అందరి దగ్గర ఉన్నది. ప్రతి ఒక్క ఐఏఎస్ కానీ, ఐపీఎస్ కానీ, ఎవరిది ఇంటిగ్రిటీ కూడా 1% మాకు డౌట్ లేదు. కానీ ఎవరి దగ్గర కంటెంట్ ఉన్నది, ఎవరికి ఆ సబ్జెక్ట్లో టోటల్ పూర్తి కమాండ్ ఉన్నది, రైట్? ఫర్ ఎగ్జాంపుల్, ఇలా సివి ఆనంద్ వచ్చిన మన కమిషనర్ ఆఫ్ హైదరాబాద్, మోస్ట్ 1 ఎందుకు తీసుకువచ్చిన? ట్రాఫిక్, ట్రాఫిక్లో ఆయన మాస్టర్, ట్రాఫిక్లో మాస్టర్ అండ్ క్రిమినల్ కేసులో కూడా. ఓకే, నంబర్ 1 ఎందుకు? బికాస్ ఆఫ్ ట్రాఫిక్, నంబర్ 1 పాయింట్. ఓకే, 2, 3, 4, 5 ఉన్నాయి, అది విల్ నాట్ కమ్ ఇన్ టు దట్. సో అట్లనే ఏఐఎస్ ఆఫీసర్లకు ఆ సబ్జెక్ట్ మీద పూర్తి అవగాహన ఉన్నది. ఇరిగేషన్ సబ్జెక్ట్ ఓకే, తెలంగాణలో ఉన్నారు, 90% అవగాహన ఉన్నది, ఆంధ్రప్రదేశ్లో 100% తీసుకోరు. అట్లనే ఇప్పుడు 10 మందిలో 50-50 అయినా తీసుకోవచ్చు కదా. తెలంగాణలో అంటే ఒక తెలంగాణ సీఎం అండి, ఐఏఎస్ ఆఫీషియల్స్ని పక్కన పెట్టుకోవాల్సింది, 50-50 ఛాన్స్ అయినా తీసుకోవాలి. 5 సీనియర్స్ని, 5 ఆల్రెడీ ఐఏఎస్ ఆఫీసర్ అంటే నాట్ జోక్. ఇక్కడ సామాజిక న్యాయం చేయలేము, ఇక్కడ ఒక్కటే ఉంటుంది, సీఎం ఐక్యూతో ఎవరు మ్యాచ్ అవుతున్నారు, నంబర్ 1, ఎవరికి కంటెంట్ ఉన్నది, నంబర్ 2, ఎవరికి టోటల్ 100% అవగాహన ఉన్నది, నంబర్ 3. 1, 2, 3కి చూసుకొని చూస్ చేస్తారు. సో దానికోసం అన్ఫార్చునేట్గా కంపేర్ చేస్తే ఆంధ్రప్రదేశ్ సూపర్ సీట్ చేసింది తెలంగాణకి. ఓకే, దట్స్ ఆల్. అంటే నాకు వినిపిస్తున్న వాదన లేదు ఏంటంటే, సీఎం రేవంత్ రెడ్డి గారు పక్కన ఇంతమంది ఉన్నారు కాబట్టి
ఆంధ్రప్రదేశ్కి తెలంగాణ నుంచి 2400 కోట్లు తరలించడం జరిగింది. అఫీషియల్గా, అనఫీషియల్ కాదు. ఈ సందర్భంలో తెలంగాణ జీతాలు ఇవ్వడానికి డబ్బులు లేని సందర్భంలో ఆంధ్రప్రదేశ్కి ఎందుకు ఇంత డబ్బును అఫీషియల్గా తరలించాల్సిన అవసరం ఏమొచ్చింది? దట్ వన్ క్వశ్చన్ ఐ కెనాట్ ఆన్సర్. తెలంగాణలో క్రీడ అంతమైపోతుంది. ఫస్ట్ గ్రౌండ్ స్థాయి క్రీడ మన స్టేడియం కానీ అనౌన్స్మెంట్ చేయడం జరిగింది, బాగానే ఉంది. స్టేడియం అనౌన్స్మెంట్ చేయడం వల్ల అంత దూరం వెళ్ళాలంటే గ్రామీణ స్థాయిలో ఉన్న క్రీడాకారులు అంత దూరం రాలేదు. స్టేడియం అక్కడ పెట్టడానికి బిజినెస్ చేయడానికి మాత్రమే. ఇప్పుడు ఉప్పల్ స్టేడియం ఉంది, బిజినెస్ చేయడానికి మాత్రమే. మ్యాచ్ జరిగితే దానివల్ల స్టేట్ గవర్నమెంట్కి ప్రాఫిట్ వస్తుంది, అది బాగానే ఉంటుంది. ఇప్పుడు ఇంకో దగ్గర కొత్త స్టేడియం కడతా అన్నారు, స్టేట్కి డబ్బులు వస్తుంది. కానీ గ్రామీణలో ఉన్న క్రీడలకి క్రీడ పరిస్థితి ఏంటి? మీరు తీసుకున్న, కాంగ్రెస్ ప్రభుత్వం తీసుకునే యాక్షన్ ఏంటి? ఫండ్స్ ఇవ్వాలి, ఫండ్స్లో వీక్ ఉన్నాం 100%. ఇంటెన్షన్ బాగున్నది, జబర్దస్త్. మా ఇప్పుడు స్పోర్ట్స్ చైర్మన్ శివసేన రెడ్డి, యంగ్స్టర్ యూత్ కాంగ్రెస్ ప్రెసిడెంట్, మంచి గట్టోడు, ఆనెస్ట్ ఫెలో. కానీ ఫండ్స్ లేవు. ఇట్లనే సేమ్ ఉన్నది పరిస్థితి. అప్పుడు కాంగ్రెస్ యునైటెడ్ ఆంధ్రప్రదేశ్ ఉన్నప్పుడు, రాజశేఖర రెడ్డి ఉన్నప్పుడు రాజ్ ఠాకూర్ ఉన్నారు చైర్మన్ స్పోర్ట్స్. ఆయన కూడా డబ్బులు బయట నుంచి తెచ్చినారు. ఆయన ఒక ముఖ్యమంత్రి లిబర్టీ ఇచ్చినారు, బయట నుంచి డబ్బులు తెచ్చినారు, తెచ్చి పెట్టినారు. మెయిన్ థింగ్ స్పోర్ట్స్ కానీ ఫైనాన్స్ కానీ డెవలప్ కావాలి, టాలెంట్కి ముందుకి తీసుకుపోవాలి అంటే డబ్బులు మన దగ్గర ఉండాలి. స్పోర్ట్స్కి ఎక్కువ డబ్బులు అలాట్ చేయాలి. అఫ్సోస్ ఏమవుతుంది అంటే అలాట్మెంట్ ఫస్ట్ ఉండదు. ఒకవేళ ఉంటే ఒక ఫిగర్ ఉంటుంది, దానికి ఇచ్చే ఫిగర్ ఒకటి ఉంటుంది, స్పెండ్ చేసే ఫిగర్ ఒకటి ఉంటుంది. సో ఈ అన్ని లొల్లి పంచాయతీ అయిన తర్వాత ఆ స్పోర్ట్స్ మెన్కి లాభం అవుతుంది. సరే, ఫండ్ లేదంటున్నాను, కరెక్ట్, ఒప్పుకుంటాను నేను. తెలంగాణలో డైరెక్టర్ పొజిషన్, కమిషనర్ పొజిషన్ రిటైర్డ్ అయిపోయిన తర్వాత కూడా 4-5 సంవత్సరాల నుంచి టిల్ నౌ పొజిషన్లో ఉండి లక్షల జీతాలు తీసుకుంటారు. దానికి కొన్ని 100 కోట్లు అవుతుంది. అదే డబ్బు ఫ్రెష్ కొత్త వాళ్ళని తీసుకొని అపాయింట్ చేసుకొని టీఎస్పీఎస్ నుంచి కానీ లేటెస్ట్ అపాయింట్మెంట్ తీసుకున్నట్టయితే దానికి ఖాళీగా ఉన్న భర్తీలు ఫుల్ అవ్వచ్చు కదా. వాళ్ళనే అంతే, ఇప్పటి వరకు రిటైర్డ్ అయినాక 5-10 సంవత్సరాల నుంచి వాళ్ళని పెట్టడానికి రీజన్ ఏంటి? మీరు ఐఏఎస్ అఫీషియల్స్ అన్నారు, సిఎస్ లెవెల్లో ఉన్నారు, సలహాదారులు అన్నారు, ఓకే, వాళ్ళ ఇంటెలిజెన్స్ అని ఒప్పుకుందాం, అక్కడి వరకు ఓకే. కానీ వీళ్ళు మన క్లర్క్ సూపరింటెండెంట్ స్టేజ్ నుంచి వచ్చిన వాళ్ళు, పిఎస్ నుంచి వచ్చిన వాళ్ళే కాబట్టి వీళ్ళని కూడా ఎందుకు పెట్టడానికి కారణం ఏంటి? వీళ్ళని ఎందుకు తొలగించట్లేదు? ఎక్స్పీరియన్స్ కౌంట్స్, యంగ్నెస్, జోష్ ఎట్లా ఉంటుంది? జోష్ ఎక్స్పీరియన్స్ ఇక్కడ కౌంట్స్ అవుతుంది. మరి యంగ్స్టార్ టాలెంట్ మెయిన్ ఇంపార్టెంట్ సార్, ఉన్న జనరేషన్ టాలెంట్ ఇస్ మెయిన్ ఇంపార్టెంట్. కాంబినేషన్లో పోవాలి, కాంబినేషన్లో పార్ట్నర్షిప్లో పోవాలి, రైట్? తెలంగాణ ఇప్పుడు డెవలపింగ్ స్టేట్, ఇండియాలో నంబర్ 1 కావాలి అని అందరికీ ఒక ఆశ, మా ముఖ్యమంత్రికి కూడా సేమ్ థింగ్. సో గవర్నమెంట్ నడవాలి, ఎక్స్పీరియన్స్ హ్యాండ్లు ఉండాలి, ఉండకపోతే సిస్టమ్ నడవదు. దానికోసమే వీళ్ళకు పెంచుతున్నాం, వీళ్ళకు ఇస్తున్నాం. కానీ ఇప్పుడు లో సై కేటగిరీ ఏదైతుందో, వర్క్ చేసే వాళ్ళు లేదు కదా, వర్క్ డివైడ్ చేసే వాళ్ళు ఉన్నారు తప్ప ఎక్కడైనా సరే వర్క్ డివైడ్ చేసిన వాళ్ళు వర్క్ అవ్వదు. వర్క్ చేయాల్సిన కేటగిరీ ఏదైతే ఉంటుందో దాంట్లో మున్సిపల్లో తీసుకోండి, ప్రతి డిపార్ట్మెంట్లో తీసుకోండి, అన్ని టేబుల్స్ ఖాళీ ఉన్నాయి. 100 మంది చేయాల్సిన పని 10 మంది చేస్తున్నారు. వర్క్ అలాంటి చేసే మంది 20 మంది ఉన్నారు, వర్క్ చేసే వాళ్ళు 10 మంది ఉన్నారు. ఇంతవరకు కరెక్ట్ ఇది ఎక్కడ అవుతుంది? ఒక్కొక్క గవర్నమెంట్ ఆఫీస్లోకి వెళ్తే ఇంత ఫైళ్ళు కట్టలు పడినాయి. వర్క్ ఎప్పుడు అవ్వాలి? 5-10 సంవత్సరాల నుంచి పెండింగ్ ఉన్న వర్క్ ఎప్పుడు అవ్వాలి? ఇప్పుడు ఎలక్ట్రిసిటీ డిపార్ట్మెంట్కి నేను ఒక ట్రాన్స్ఫర్ కోసము అప్లికేషన్ పెట్టుకుంటే 5 సంవత్సరాలు నేను అవ్వదు. నాకు ఇన్ఫ్లుయెన్స్ ఉంది, ఇన్ఫ్లుయెన్స్ వాడు మొన్న ఒక ట్రాన్స్ఫర్ తెప్పించినాను అనుకోండి, ఇన్ఫ్లుయెన్స్ లేని వాడు రైతు పరిస్థితి ఏంటి? యు ఆర్ రైట్. ఆ లకునా ఉన్నది, అది ఫిలప్ చేయాలి. అది ఉన్నది, ఒక పెద్ద ప్రాబ్లం ఉన్నది. మీరు ఒక యాంకర్ లాగా చూస్తారు, కానీ నేను రోజు 24/7 పబ్లిక్లో ఉంటా. ఇది 24/7 నేను చూసేది. సో నేను ఒక మస్సాల్ మా ముఖ్యమంత్రికి చెప్పిన, ఈ ఫిలప్ చేయాలి. మొన్న హైదరాబాద్లో ఎక్కువ మర్డర్లు అవుతుంటే, ఆ డ్రగ్ కేసులు అవుతుంటే నేను ఒకటే అన్నా డీజీపీతో, కమిషనర్తో మాట్లాడిన తర్వాత ముఖ్యమంత్రికి ఒకటే చెప్పిన, సార్ మీరు ఫోర్స్ ఎక్కువ చేయాలి, రాత్రి పెట్రోలింగ్కి పోలీస్ లేదు, తక్కువ ఉన్నది. 24/7 పోలీస్ పని చేస్తుంది, దానిలో నో డౌట్, కానీ ఫోర్స్ ఎక్కువ లేదు. అట్లనే పోలీసులో ఎట్లా ఫోర్స్ ఎక్కువ లేదు, అట్లనే సేమ్ మున్సిపల్ కానీ, రెవెన్యూ డిపార్ట్మెంట్ కానీ, పంచాయతీరాజ్ కానీ, ఇరిగేషన్ కానీ, ప్రతి ఒక్క జగ
ఫోర్స్ తక్కువ ఉన్నది. సో దీనికి ఇంక్రీజ్ చేయాలి. ఈ ఇంక్రీజ్ ది సొల్యూషన్ అక్కడనే పోతుంది. మీరు ఫస్ట్ క్వశ్చన్ అడిగింది ఉద్యోగాలు, అది కరెక్ట్గా వస్తే కరెక్ట్గా పని అవుతుంది. అప్పుడు అకౌంటబిలిటీ ఉంటుంది, అప్పుడు ట్రాన్స్పరెన్సీ ఉంటుంది, అప్పుడు బంగారు తెలంగాణ అవుతుంది. అప్పుడు దాకా కాదు, ఇది మొత్తం మనకు ఒక డ్రామా నడుస్తుంది అన్న. సరే, ఇవన్నీ జరగాలంటే తెలుగులో ఒక సామెత ఉంటుంది, మీకు హిందీ కాబట్టి తెలుగు అర్థమవో చదువు. చెప్పండి. కొంపలో కుంపటి పెట్టుకున్నట్టు ఉంటుంది, ఇంట్లో దొంగల్ని ఎప్పుడు దొరకపట్లేము. బయట దొంగ వస్తే దొరకపట్టడానికి వీలుంటుంది, ఇంట్లో దొంగ దొరకపట్లేము. కాంగ్రెస్లో ఆ వాసన, ఆ నడవడిక, ఆ పద్ధతి కాంగ్రెస్లో పర్టికులర్గా పాలలో నీళ్ళు కలిపి ఎలా కలుస్తుందో అలా కలుస్తుంది. కానీ ఇంట్లోనే దొంగలు ఉంటారు. మరి ఇవన్నీ చేయాలంటే ఈ కాంగ్రెస్లో ఉన్న సీనియర్ నాయకులు కానీ ఉన్నవాళ్ళు కానీ చేయాల్సిన పనిని సక్రమంగా చేయనిచ్చే అవకాశం ఉందంటారు? 100% ఉంటుంది. ఎందుకంటే ఇప్పుడు కస్టోడియన్ ఆఫ్ తెలంగాణ రేవంత్ రెడ్డి. రేవంత్ రెడ్డి ఎట్లాంటి వ్యక్తి అంటే ఆయన చెప్పిన మాట శాసనం, ఆయన చెప్పిన తర్వాత ఆయనకే విన్నాడు. రైట్? రైట్. సో అట్లాంటి ఒక గట్టి ముఖ్యమంత్రి మన దగ్గర ఉన్నారు. వేరే వాళ్ళు అందరు మినిస్టర్లు, అందరు ఎగ్జిక్యూటివ్స్, వాట్ ఎవర్ ఆర్డర్ పాస్ బై ముఖ్యమంత్రి, దట్ విల్ కమ్ ఇన్ కేబినెట్, కేబినెట్ విల్ చెప్తుంది, అది అమలు చేయాలి. దట్ ఈస్ డ్యూటీ ఆఫ్ ఆల్ ద మినిస్టర్స్, ఆల్ ద ప్రిన్సిపల్ సెక్రటరీ, ఆల్ ద కలెక్టర్స్, ఆల్ ద ఎస్పీస్, దట్స్ ఆల్. మన ముఖ్యమంత్రి గట్టిగా ఉన్నారు కాబట్టి మనం యాంటిసిపేట్ చేయవచ్చు, ఎస్ అవుతుంది అని. వేరే ముఖ్యమంత్రి అంటే నేను డౌట్ఫుల్. రేవంత్ రెడ్డి ఉన్నారు కాబట్టి 100% అవుతుంది అని గట్టి నమ్మకంతో ఉన్నాం. ఎందుకు సార్ మీకు అంత నమ్మకం? ఎందుకు రేవంత్ రెడ్డి గారు అంటే? ఎందుకంటే ఆయన చెప్పింది చేస్తారు కాబట్టి. ఆయన చెప్పినాడు, మేము ధర్నా చేసిన తర్వాత గాంధీ భవన్కి వచ్చినప్పుడు నేను అడిగిన అన్న, ఓల్డ్ సిటీకి ఉట్టి మనం పోయి వస్తున్నాం, ఉట్టి డ్రామా చేద్దాం, లేకుంటే నువ్వు వచ్చిన తర్వాత చేస్తావా? ఈ ముఖ్యమంత్రి కేసీఆర్ ఇస్తాంబుల్ డైలస్ అన్నావా, మెట్రో రైల్, ఉస్మానియా హాస్పిటల్ మనం చేస్తామన్నా అంటే వస్తేనే 6 మంత్స్లో చేద్దాం ఫిరోజ్ అన్న. మెట్రో రైల్, మన మూసీ రివర్, ఉస్మానియా, దాని తర్వాత ఒకటి ఇంకా ఒకటి అడిగిన, అరే మన మున్గూడు ఎలక్షన్ అవుతుంటే అరే మన క్యాండిడేట్ శ్రవంతి పోయి కాలు మోపుతుంది అన్న, పిఆర్ఎస్ ఇట్లా చేస్తుంది, మనం కూడా వచ్చిన తర్వాత నువ్వు ముఖ్యమంత్రి అయితే నువ్వు కూడా ఇట్లనే చేయాలి, ఎవ్రీథింగ్ ఈజ్ ఫేర్ ఇన్ లవ్ అండ్ వార్, మనం ఇట్లనే చేద్దాం, అప్పుడు మారల్స్ ఎథిక్స్ నువ్వు మాట్లాడవద్దు, మనం కూడా ఇట్లనే గుంజుకుందాం, తప్పకుండా గుంజుకుందాం ఫిరోజ్ అన్న. అది చేస్తున్నాడు. రైట్ అన్న, ఇది మొత్తం ఎన్క్రోచ్మెంట్లు అవుతున్నాయి, ఈ మొత్తం ల్యాండ్లు, గవర్నమెంట్ ల్యాండ్లు అన్ని ఎప్పుడా అవుతుంది అన్న అంటే, ఏ మనం వచ్చిన తర్వాత ఒక కొత్త పెడదాం, కొత్తది కమిషన్ పెడదాం, కొత్తది టీం పెడదాం, కొత్త ఒక డిపార్ట్మెంట్ పెడదాం, అప్పుడు చెప్పినాడు ఆయన, ఇప్పుడు అన్నీ చేస్తున్నాడు. సో ప్రతి ఒక్క ప్రొటెస్ట్లో రేవంత్ రెడ్డి ఎవరున్నారు? ఫిరోజ్ ఖాన్ ఉన్నాడు. ఒకవేళ 200 ప్రొటెస్ట్ చేస్తే 200 ప్రొటెస్ట్లో ఫిరోజ్ ఖాన్ ఉన్నాడు. ఉత్తమ్ కుమార్ రెడ్డి ఒకవేళ 200 ప్రొటెస్ట్ చేస్తే 200 ప్రొటెస్ట్లో ఫిరోజ్ ఖాన్ ఉన్నాడు. సో చెప్పిన మాట మా కాంగ్రెస్ ప్రెసిడెంట్ ఆ టైంలో రేవంత్ రెడ్డి గారు ఇప్పుడు మొత్తం అమలు చేస్తున్నాడు. సో యాజ్ అ వర్కర్నే చూసిన, ఇలా యాజ్ అ వర్కర్ చూస్తున్నా, అరే మా ముఖ్యమంత్రి చెప్తే చేశారు రాబాయ్. సో కన్విన్స్డ్, దానికోసం రేవంత్ రెడ్డి రేవంత్ రెడ్డి రేవంత్ రెడ్డి చెప్తా. సార్ మీ మాటలన్నీ నేను వింటాను. చేస్తున్నాడు అనేది కొంతవరకు జరిగింది, చేస్తాడు అనేది మాటల్లో ఉంది, కానీ ఎప్పుడు అమలు అవ్వచ్చు డెడ్ లైన్గా నేను మళ్ళీ ఇదే క్వశ్చన్స్ మీరు నాకు చెప్పిన ఆఫ్టర్ 1 ఇయర్ మాకు వేరే ఏం దారి లేదు చెప్పేసి నా క్లియర్ కట్. కాంగ్రెస్ పవర్లో ఉన్న తర్వాత, కాంగ్రెస్ క్యాండిడేట్ లాగా కూర్చున్న తర్వాత మీ ఛానల్కి చెప్పిన, బీఆర్ఎస్కి 39 ఎమ్మెల్యేస్ వచ్చినాయి, మాకు 10 ఎమ్మెల్యేస్ కూడా రావు, ఒకవేళ మేము 6 గ్యారంటీస్ ఇవ్వకపోతే, ఇప్పుడే నేను కాన్స్టిట్యుయెన్సీలో తిరిగితే నాకు 100 మంది రోజు అడుగుతారు, ఎందుకంటే 5 టైమ్స్ ఓడిపోయిన తర్వాత 6th ఎలక్షన్కి నేను రెడీ అయిపోయినా, ఓడిపోయిన రోజు నుంచి మళ్ళీ ఇప్పుడు దాకా ఒకరోజు కూడా హాలిడే తీసుకోలేదు. సో పబ్లిక్లో ఉంటా కాబట్టి, పబ్లిక్ మంచి కాబట్టి, కమిట్మెంట్తో ఉన్నా కాబట్టి ప్రతి ఒక్కరు నాకు ఒకటే అంటారు, అన్న ఎప్పుడు 500 రూపీస్ గ్యాస్ వస్తుంది, ఎప్పుడు 2500 మాకు ఇస్తున్నారు, ఎప్పుడు 4000 మా మదర్ ఫాదర్కి వస్తుంది, కొద్దిగా ఆగు, 1 ఇయర్ మా మీద నమ్మకం ఉన్నది, ఉన్నది రేవంత్ రెడ్డి అన్న మీద ఉన్నది, ఉన్నది కాంగ్రెస్ పార్టీ మీద ఉన్నది, 1 ఇయర్ టైం. అట్లా పబ్లిక్కి చెప్తున్నాం, అట్లనే మీకు కూడా చెప్తున్నాం, ఎందుకంటే మీరు 4th పిల్లర్. రైట్ సార్. మీకు క్వశ్చన్ చేసే అర్హత ఉన్నది. సో మాకు టైం ఇవ్వండి, ఒకవేళ నేను చేయకపోతే మళ్ళీ మీరు మా ఆఫీస్కి రండి,
మా నంపల్లిలో కూర్చోండి, మా ఇంట్లో కూర్చోండి, అప్పుడు అడగండి, ఏం ఫిరోజ్ ఖాన్ ఇంత పెద్ద పెద్దగా మాటలు మాట్లాడినావా, రేవంత్ రెడ్డి గురించి ఇంత చెప్పినావా, పెద్ద పులి అని చెప్పినావా, ఆయన చెప్తే శాసనమని చెప్పినావా, ఆయన చెప్తే ఆయనకు కమిట్ అయితే ఆయనకే విన్నాడు అన్నారు, ఏమైంది అన్నా? అడుగుతాను సార్. కానీ ఒక రెండు విషయాలు ఇంకా అడుగుతాను మిమ్మల్ని. మీరు గెలవకపోవడానికి ప్రధాన కారణం ఒకటి చెప్తారు, దొంగ ఓట్లు ఉన్నాయి, దొంగ ఓట్లు నడుస్తాయి, వాళ్ళే గెలుస్తారు. నిజంగా ఓట్లు వేస్తే నేను గెలుస్తాను, దొంగ ఓట్ల వల్ల వాళ్ళు గెలుస్తున్నారు. మీరు కానీ మాధవలేత గారు కానీ ఇదే మాట ముందు నుంచి చెప్పడం జరిగింది. కానీ దొంగ ఓట్లని మీ ప్రభుత్వం వచ్చింది కాబట్టి ఎందుకు చెక్ పెట్టే అవకాశం ఎందుకు లేదు? ఎంఐఎం దోస్తి అయింది కదా. మీకు ఎంఐఎంతో దోస్తి అండి? ఎంఐఎం కలిసి నడుస్తుంది కదా మాతో. కష్టం కదా, ఇప్పుడు కొద్దిగా టైం ఆగండి, వాళ్ళు వెళ్ళిపోతారు. ఎందుకంటే వాళ్ళు ఎవరిది దోస్త్ గారు వాళ్ళు, ఇప్పుడు ప్రస్తుతం మాతోనే ఉన్నారు. ప్రస్తుతం మీతోనే ఉన్నారు? మాతోనే ఉన్నారు. ఇది ముందేమో కేసీఆర్ గారు మాతోటి ఉన్నారు, మాతో కలిసి ఉంటారు, బాయ్ బాయ్ ఆమె దోనో అని చెప్పేసి ముందన్నారు కదా, మళ్ళీ మీతో ఎట్లా కలవడం జరిగింది? అది అసదుద్దీన్ ఎంఐఎం పార్టీ గ్రేట్నెస్. ఎవరు ముఖ్యమంత్రి ఉంటారు వాళ్ళ కాలు మోక్తారు వచ్చి, రైట్? రేవంత్ రెడ్డిది మొక్కినారు, అంతే స్టోరీ. ఆయన కూడా ఒకే పాప మొక్కుతున్నారు కదా అని ఆగుతున్నారు. కానీ వీళ్ళు లంగా ఫెలోస్, ఎవరితో ఉండలేరు. అది మొక్కడం వల్ల ఇప్పుడు కాలేజ్ ఆడడం జరిగిందా? నథింగ్ టు డూ విత్ దట్. ఉట్టి పిల్లలు, స్టూడెంట్స్ ఆ మైండ్లో ఉన్నది కాబట్టి, ఆ సాఫ్ట్ కార్నర్ ఉన్నది కాబట్టి, నెక్స్ట్ జనరేషన్ కాబట్టి అంతే. నువ్వు కాలు మొక్కు, కాలు ఒత్తు, ఏదైనా చేయను, కాలు మీద పడి డాన్స్ చేయి, ఫాతిమా కాలేజ్ బ్రేక్ అవుతుంది. బ్రేక్ అవుతుంది సార్. ఇలా ఉంటే హైదరాబాద్కి షాన్ అంటే ఓల్డ్ సిటీ. హైదరాబాద్ పేరు తీసుకుంటే ఇప్పుడు వచ్చిన న్యూ సిటీ, హైటెక్ సిటీ ఇవన్నీ కాదు, హైదరాబాద్ అంటే ఓల్డ్ సిటీ, ముందు మనకు అక్కడ పుట్టింది. ఈ ఓల్డ్ సిటీల్ని అరాచకాలు, స్మగ్లింగ్స్, మళ్ళీ లేడీస్ కిడ్నాప్, వీళ్ళను ట్రాప్ చేయడానికి ట్రైనింగ్స్, టెర్రరిస్ట్లు, గంజాయి, కొన్ని మాఫియాలు, ఇవన్నీ మొత్తం ఓల్డ్ సిటీలని జరుగుతాయి అని ముందు నుంచి ఉంది, టిల్నా ఉంది. పబ్లిక్లో నానుడి అందరు ఎవరు అడిగిన సరే ఓల్డ్ సిటీ నుంచే జరుగుతుంది. కానీ ఇప్పుడు మీ ప్రభుత్వం వచ్చింది, ఏం యాక్షన్ తీసుకోబోతుంది? యాక్షన్ తీసుకోవాలని చాలా గట్టిగా డిసైడ్ చేసినాం. కానీ అన్ఫార్చునేట్గా ప్రస్తుతం ఎంఐఎం మాతో నడుస్తున్నది, వాళ్ళ అడ్డాది. వాళ్ళు కాంప్రమైజ్ కాల్ మీద పడిన తర్వాత ఒక్కటే అంటారు, మా ఏరియాకి చూడకండి, అది ఉన్నది ప్రాబ్లం. కానీ అక్కడ చూడాలి వాళ్ళు మొత్తం జనాలకి ఎకనామికల్గా, ఫైనాన్షియల్గా, ఎడ్యుకేషన్గా బ్యాక్వర్డ్ పెట్టి రూల్ చేస్తున్నారు, జంగల్ రాజ్ చేస్తున్నారు. మొత్తం రూట్స్ ఆఫ్ క్రిమినల్స్ అక్కడనే ఉన్నాయి, ఇది మా ముఖ్యమంత్రి కూడా తెలుసు. కానీ ఇప్పుడు ఎంఐఎంతో దోస్తీ నడుస్తున్నది, దానికోసం కొద్దిగా వీక్ ఉన్నాం. ఏ రోజు దోస్తీ ఫినిష్ అవుతుంది ఆ రోజు చాలా మార్పులు వస్తాయి, అంతే. సరే, ఇప్పుడు దీనిలో నాకు ఒక క్లారిఫికేషన్ కావాలి. జనాలు నష్టపోతున్నారు, అన్యాయం జరుగుతుందని తెలుస్తున్నా కానీ ఈ పార్షాలిటీ చూపించడం ఎంతవరకు కరెక్ట్? అది ఎట్లయితుంది అంటే, డిసైడ్ కావాలి, 1 పాయింట్ ప్రోగ్రామ్ కావాలి, క్లీన్ ఓల్డ్ సిటీ అని. ఎట్లా హైడ్రా ఉన్నది అట్లనే మైండ్లో రావాలి ముఖ్యమంత్రి మైండ్లో, రైట్? అసదుద్దీన్ కాదు, అక్బరుద్దీన్ కాదు, ఎంఐఎం పార్టీ కాదు, మేము లెక్క చేయం, ఫినిష్ చేస్తాం. అన్ఆథరైజేషన్ కన్స్ట్రక్షన్, ల్యాండ్ మీద హబ్జా, ఇల్లీగల్ ల్యాండ్లు, వక్బోర్డ్ ల్యాండ్లు, ఈ క్రిమినల్స్, ఈ డ్రగ్స్, ఈ రౌడీ షీటర్లు, హిస్టరీ షీటర్లు, ఈ లంగా ఫెల్లోస్, ఎవరి ఇంట్రెస్ట్ మీద డబ్బులు ఇస్తున్నారు, వీళ్ళందరికీ ఫినిష్ చేద్దాం అని ఒక మైండ్లో వచ్చినప్పుడే ఈ మిషన్ ఓల్డ్ సిటీ క్లియర్ అవుతుంది. మొత్తం తెలంగాణ అంతా డెవలప్ ఉన్నది, క్యాపిటల్ సిటీ హైదరాబాద్ డెవలప్ లేదు. హైదరాబాద్ బ్లాక్ లిస్టెడ్ ఉన్నది, 40 ఇయర్స్ నుంచి ఎంఐఎం రాజ్యం నడుస్తున్నది. అక్కడ బీజేపీతో దోస్తీ, ఇక్కడ కాంగ్రెస్తో దోస్తీ, అప్పుడు అక్కడ బీజేపీతో దోస్తీ, బీఆర్ఎస్తో దోస్తీ, అప్పుడు రాజశేఖర రెడ్డితో దోస్తీ, సోనియామ్మతో దోస్తీ, రాహుల్ గాంధీతో దోస్తీ, ఈ లంగా ఫెలోస్ ఇట్లనే డ్రామా చేసి మొత్తం ఓల్డ్ సిటీకి సర్వనాశం చేసి ఓల్డ్ సిటీ బతుకు బస్ స్టాండ్ లాగా చేసినారు. వాళ్ళు ఇంత చేస్తున్నారని తెలిసినాక కూడా ఇంత పార్షువాలిటీ చూపించడం, ఇప్పుడు మీకు ఆల్రెడీ తెలుస్తున్నారు, మీకు తెలుసు, ప్రజలకు తెలుసు, అంతా తెలుసు. ఓల్డ్ సిటీలోనే టెర్రరిస్ట్ ఉన్నారు, బాంబులు ఉన్నాయి, గన్లు అమ్ముతారు, రకరకాలుగా ఉన్నాయి. ఇంత తెలిసినాక కూడా ప్రజలకు అన్యాయం జరుగుతుంది, తప్పు దారి, దీనివల్ల మన రాష్ట్రం నాశనం అవుతుంది, దీనివల్ల దేశం నాశనం అవుతుంది అని తెలిసినాక కూడా ఇంత పార్షువాలిటీ దగ్గర
వాళ్ళు మనతో దోస్తాని అని చెప్పేసి ఎంతవరకు ఉండడం కరెక్ట్? నే దిస్ రాంగ్. నేను ఎప్పుడు అగేన్స్ట్ మరి రేవంత్ రెడ్డి గారు కదా. రేవంత్ అన్నకి కూడా నేను చెప్పిన ఇది రాంగ్ అన్న. వాళ్ళు ఎవరితో ఉండలేరు, రైట్? వాళ్ళకు ఎప్పుడు ఎవరు పర్మనెంట్ లేదు. దొంగ నా కొడుకులు ఛాంపియన్స్ ఆఫ్ ముస్లిమ్స్ చెప్తారు, కానీ ముస్లిమ్స్కి డెవలప్ చేయరు అన్న. ఉట్టి పర్సెప్షన్లో గడ్డం టోపీ షెర్వానీ వేసుకొని పర్సెప్షన్ చూపిస్తారు, కానీ ముస్లిమ్స్కి డెవలప్ చేయరు. ఓల్డ్ సిటీ మొత్తం ఎవరు ఆటోలో ఉన్నారు 40 ఇయర్స్ ముందు ఇలా టెక్సీలో వచ్చినారు, ఎవరు పాండబాలో ఉన్నారు వాళ్ళు ఒక కెఫేలో వచ్చినారు. ఈ పరిస్థితిలో ఓల్డ్ సిటీ ఉన్నది అన్న. మెహర్బానీ చేసుకొని వాళ్ళకు మీరు అగ్రి కాకండి, వాళ్ళు ఏదో చెప్తున్నారు అది. సో ఈ మొత్తం సినారియో ఓల్డ్ సిటీ ది ఫ్యాక్ట్స్ అండ్ ఫిగర్స్ రేవంత్ అన్నకి కూడా తెలుసు టోటల్. కానీ నేను నా బాధ్యతగా యాజ్ అ ఫిరోజ్ ఖాన్ కంటెస్టెడ్ క్యాండిడేట్ ప్రజల బాధ, ప్రజల వాయిస్, వాస్తవాలు చెప్పే ఒక శక్తి, ధైర్యం నా దగ్గర ఉన్నది. మీ కెమెరా ముందు కూడా చెప్తున్నా, రేవంత్ అన్న కూడా చెప్పిన, లేకుంటే ఎవరు వేరే వాడు ఉంటే కెమెరా ముందు చెప్పడు. క్వశ్చన్ వస్తేనే డిలీట్ చేయమంటేస్తా, డిలీట్ కాదు, ఇది వాస్తవం. యాజ్ అ వర్కర్, ఒక కాంగ్రెస్ పార్టీకి ఒక లాయల్ సోల్జర్ లాగా నా ముఖ్యమంత్రికి నేను లైక్ చేస్తా. ఆయన నాకు హీరో, నా హీరోకి చెప్పిన ఇది అన్న. ఆయన కొద్దిగా ఆగు, ఇది కూడా చెప్తుంది, కొద్దిగా ఆగు. సో వెయిట్ చేస్తున్నా, ఏ రోజు ఆయన మైండ్లో వస్తే హైడ్రాలాగా మిషన్ ఓల్డ్ సిటీ. సార్ ఫైనల్గా మా ప్రజలకి, మన ప్రజలకి, మా ఛానల్ తరఫున ఒక్క మాటగా చెప్పాలంటే ఏం చెప్తారు మీరు? రాజకీయంలో మారల్స్ లేవు, రాజకీయంలో ఎథిక్స్ లేవు. ఇది ఒక గ్యాంబ్లింగ్ టేబుల్. ఆ సీట్ చేంజ్ అవుతుంది, కార్డ్స్ చేంజ్ అవుతుంది, అప్పుడు ఎవరికైనా కార్డ్స్ పడవచ్చు. ఇమాందారీ చేస్తే తక్కువగా అక్నాలజ్మెంట్ అవుతుంది. కానీ ఒక మొత్తం కిచ్చడు ఉన్నది, ఆ కిచ్చడ్లో మనం ఆ ఫూల్ కావాలి. సో పాలిటిక్స్ లాస్ట్ రిసార్ట్ ఫర్ స్కౌండ్రల్స్, పాలిటిక్స్ లంగా ఫీల్డ్. ఎవరి యంగ్స్టర్స్ నాకు వింటుంటే ఫస్ట్ మీ ఫ్యామిలీకి చూసుకోండి, ఫస్ట్ మీ పేరెంట్స్కి ప్రౌడ్ చేయండి, మళ్ళీ మీ భార్య మీ పిల్లలకి చేయండి, మీ రిలేటివ్స్కి చేయండి, మీ ఫ్రెండ్స్కి చేయండి, మీ గల్లీకి డెవలప్ చేయండి, మీ ఇల్లుకి డెవలప్ చేయండి, గట్టిగా పైసలు సంపాదించుకొని రాజకీయంలో రండి. లంగావేలో సంపాదించకండి, స్కిల్తో ఇమాందారీతో డబ్బులు సంపాదించుకొని రండి. రాజకీయంలో డబ్బులు లేకపోతే నీ విలువ లేదు, అంతే. ఇది నా మనసు నుంచి మీ ఛానల్కి. చాలా థ్యాంక్ యూ సార్, ఈ సమయం మాకు కేటాయించండి. థ్యాంక్ యూ సో మచ్.